ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షను లైవ్ లో చూద్దాం. ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంకా చూస్తా ఉంది. ఈ రోజు మనకు అంశవారిగా వస్తే ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమని చెప్పారండి మీరు? అరుణ్ జైట్లీ గారు, ప్రధానమంత్రి గారు ఇంకే రాష్ట్రానికి కూడా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం లేదు. కాబట్టి దానికి సంబంధించినంత వరకు దానికి సరిపడా అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు మన నమ్మాలి పలికినటువంటి తీరు. అట్లాగే జీఎస్టీ వస్తా ఉంది. జీఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్స్కి ఉండవు, రాష్ట్రాలకు ఉండవని చెప్పి మన నమ్మ పలికించి ఆ రోజు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 2016 సెప్టెంబర్లో స్పెషల్ ప్యాకేజీ మనకి ఇస్తానని చెప్పి తర్వాత ఒక్క పైసా కూడా మనకి ఇవ్వకపోతే మనం మరి ఆ రోజు మళ్ళీ చూస్తే పచ్చి మోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి మిగతా 11 రాష్ట్రాలకి. జీఎస్టీలో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉండవని చెప్పి వాటిని మళ్ళీ ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూశాం. అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు ఇవాళ అమరావతిలో. మరి ఆ రోజు మోడీ గారు తిరుపతి సభలో ఢిల్లీ కంటే 2 రెట్ల పెద్ద రాజధాని ఆంధ్రప్రదేశ్ కడతానని చెప్పినటువంటి మాట మనకి ఇప్పుడు కూడా గుర్తుంది. మరి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మకంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మరి అక్కడ రైతాంగం అంతా కూడా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో ముఖ్యమంత్రి గారికి ఇస్తే 50,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి అది. దానికి మోడీ ఇచ్చింది 1,500 కోట్లు. 1,500 కోట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్ లో పెట్టాలంటే 2,500 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి 50,000 కోట్లు రైతులు ముఖ్యమంత్రి గారు నమ్మి త్యాగం చేస్తే 1,500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పి మోడీ చెప్తా ఉంటే అది న్యాయమా? ఈ సందర్భంగా నేను ఈ సభ ముఖంగా మోడీని ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే పోలవరం నిధులు అవనివ్వండి, రైల్వే జోన్ అవనివ్వండి. ఆ రోజున మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని విభజిస్తే ఆ రోజున్నటువంటి ఏపీ స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ లో ఆ డెఫిసిట్ బడ్జెట్ మనకి ఇవ్వాలని చెప్తే 4,000 కోట్లు ఇచ్చి మిగతా 12,000 కోట్లు ఎగినటువంటి ఎగ్గొట్టినటువంటి ఈ మోడీ ఈ బీజేపీ ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఎందుకు ఇవ్వరు మాకు? మాకు హక్కు కదా అని ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే అనేక అంశాలు ఈ రోజున 18 అంశాలు మనకు రావాల్సినటువంటి ఉన్నాయి. ప్రతి ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 4వ బడ్జెట్ ఆఖరి బడ్జెట్ అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు కూడా మనకు మొండి చేయి చూపిస్తే పోరాటం ఆ రోజు పోరాటానికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో పోరాడావు, పార్లమెంట్ బయట పోరాడావు, మోడీ ఇంటిని ముండజించాం, చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మరి స్పీకర్లో ఛాంబర్లో ఎప్పుడు కూడా లేదు భారతదేశ చరిత్రలో స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ని ఏకపక్షంగా మరి మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి స్పీకర్ నిలదీసినటువంటి చరిత్ర ఆ రోజు మార్షల్స్తో మమ్మల్ని గెంటేసినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు. స్పీకర్ ఛాంబర్ నుంచి పార్లమెంట్ బయటికి మార్షల్స్తో గెంటేశారు ఎంపీలందరినీ కూడా. సిగ్గుచేటు ఈరోజు సిగ్గుచేటుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ. అట్లాగే ప్రధానమంత్రి ఇంటికి ముట్టడిస్తానికి వెళ్తే ఆయనకి ఎందుకు వెళ్ళామంటే ప్రధానమంత్రి ఇంటికి దాదాపు 4 రోజులు పార్లమెంట్ జరిగితే మోడీ సభలో ఉన్నది 25 నిమిషాలు మాత్రమే. ఆ 25 నిమిషాలు లేనటువంటి మోడీని మరి అడుగుదామని చెప్పి ఇంటికి వెళ్తే పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేపించి బస్సులో పెట్టి ఊరంతా తిప్పి వదిలిన పరిస్థితి కూడా మీరు చూశారు. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు, ఎదిరించే ధైర్యం ఎవరికి లేకపోతే ఈ దేశంలో మోడీ